నమస్తే అండి. ఇక్కడ మీకు కనపడుతుంది కుప్పింటాగ్ అండి. దీన్ని కుప్పింటా లేదా పిప్పింటాగు అని కూడా అంటారండి. ఈ విధంగా ఉంటాయి. ఇది కుప్పింటాగ్ అండి. దీన్ని మీరు గమనించాలంటే ఈ విధంగా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటాయండి. పోత పోతాతో ఉంటుందండి. ఇది తీసుకోండి. ఇది తిని కుప్పింటాకు లేదా పిప్పింటాకు అని అంటారండి. ఇది కూడా మన కోళ్ళలో అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ విధంగా మనకు ఆకులు తీసుకుని డైరెక్ట్గా కోడికి మనం తినిపించుకోవచ్చండి. ఇలా నలిపి కుప్పింటాకు కోడికి పెట్టుకోవచ్చండి. దీన్ని కుప్పింటాకు అని అంటారు. అదేవిధంగా ఇంకో ఆకు చూపిస్తానండి మీకు. ఇక్కడ కనపడుతున్నది నేల ఉసిరి అండి. దీన్ని నేల ఉసిరి అని అంటారు. ఈ విధంగా ఉంటుంది. దీనికి చిన్న చిన్న ఉసిరికాయలు లాంటి కాతా ఉంటాయండి. ఇదిగోండి, దీన్ని నేల ఉసిరి అని అంటారు. ఈ నేల ఉసిరి ఆకులను కూడా మనం కోళ్ళకి ఇచ్చుకోవచ్చండి. ఈ విధంగా కనుక తీసుకుని డైరెక్ట్గా మనం కోళ్ళకి ఇచ్చుకోవచ్చండి. ఈ విధంగా సహజసిద్ధంగా ఇచ్చుకోవడం వల్ల కోళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందండి. ఇది నేల ఉసిరి, ఇది కుప్పింటాకు అండి. ఇది సహజసిద్ధంగా కోళ్ళ ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటాయండి. మీ ఏరియాలో కూడా దొరుకుతుంటే యాక్ని గమనించి కనుక మనం తీసుకున్నట్లయితే మనం కోళ్ళు ఇచ్చుకోవడం వల్ల సహజసిద్ధంగా ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుందండి. వీటిలో ఔషధ విలువలు ఉంటాయి. ఔషధ విలువలు ఏం చేస్తాయంటే మన కోడి బాడీలో ఇమ్యూనిటీగా పనిచేస్తూ ఉంటాయి. ఇమ్యూనిటీని పెంపొందిస్తాయండి. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం వల్ల మన కోళ్ళు జబ్బులను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయండి. ఇందాక చూపించి ఈ కుప్పింటాకు పెద్ద మొక్కలు అండి. ఇవి వీటికి పోతా పెంద వచ్చేసినాయి. ఇది లేత మొక్క. లేత మొక్క ఇది ఇలా చిన్న మొక్క కాబట్టి ఆకులు ఇలా స్పష్టంగా కనపడతాయండి. కుప్పింటాకు అని అంటారు దీన్ని. కుప్పింటాకు పిప్పింటాకు అన్న ఇదేనండి. దీనిలో ఔషధ విలువలు ఉంటాయి. వీటిని మనకు కోళ్ళకి 2-3 ఆకులు నలిపి కోళ్ళకి ఇచ్చుకుంటూ ఉంటే కోళ్ళ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుందండి. మొన్నటిదాకా పిల్లలు అవుతానుకోటి గాయపరచుకునేయండి. కొన్నిప్పుడు గాయలు అయిపోయినాయి. కొన్ని 2 పిల్లల మట్టికి తల మీద డ్యామేజ్ బాగా అయింది. మిగతా పిల్లలకి ఎడిపోయినాయి. కొన్ని గాయలు అయిపోయినాయి, కొన్ని నాట్లు అయిపోయినాయి కాబట్టి పిల్లలకి సపరేట్ అయిపోతూ ఉన్నాయి. మనకి పెద్ద ఇబ్బంది ఉండదు. ఎప్పటి నుంచి ఆ 2 పిల్లల్ని సపరేట్ చేశానండి. వాటిని మనం సపరేట్ చేసుకోవడం వల్ల సేవ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలు ఈ వయసు పిల్లల్లో మనకి ఒకదాన్ని ఒకటి గాయపరచుకుంటున్నప్పుడు మనం కనుక సపరేట్ చేసుకోవాలండి. పిల్లల్ని సపరేట్ చేసుకోవాలండి. మనం సాధారణంగా మనం ఎడదీస్తూ ఉన్నా సరే అవి వచ్చి పొడి చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా పొడి చేసుకోవడం వల్ల మనకి మన పిల్లలు ఎక్కువ డ్యామేజ్ అవుతాయండి. ఇది చూడండి, దీని మీద తల మీద ఎలా పీకేసినాయో. ఈ విధంగా తల మీద డ్యామేజ్ అవుతాయండి. ఈ విధంగా 2 పిల్లల్లో మనం కోడి నుంచి సపరేట్ చేశాను. ఈ విధంగా సపరేట్ చేసి అట్టపెట్టలు వేయడం వల్ల ఇస్తే అయినాయి కొద్దిగా. ఫస్ట్ మట్టికి మనం చూడపోతే కనుక ఇలా తల మీద డ్యామేజ్ చేసేసుకుంటూ ఉంటాయి. ఈ వయసులో పిల్లలు మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి. చూసుకోకపోతే కనుక మనం మేస్ని అనుకుంటాము, సైడ్కి వెళ్ళిపోయి ఉదాహరణ ఒకటి పొడి చేసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా ఉదాహరణ ఒకటి గాయపరచుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే పిల్లలు డ్యామేజ్ అయిపోతాయి. అందువల్ల పిల్లల్ని మనం సపరేట్ చేసుకోవాలి. పిల్లల్ని సపరేట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే మనం గంపల్లోకి పెట్టడం వల్ల మనకి అన్ని గంపలు దొరకవు, ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీకు మొన్న పాత వీడియో ఒకటి ఉందండి నాది, అట్టపెట్టెలు దొరికి సంబంధించి, కిరాణా సరుకులకు సంబంధించి అట్టపెట్టెలు దొరికి కదండి బాక్సులు. ఆ బాక్సుల్లో కనుక మీరు పిల్లల్ని ఒక పిల్లని ఒక బాక్స్లో పెట్టేసుకుని కురుపోస లేదా తాడులాంటి దాంట్లో అటు ఇటు కట్టేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మేత నీళ్ళు దాంట్లో ఇచ్చుకోవచ్చండి. రోజుకు ఒకసారి దాన్ని క్లీన్ చేసుకుని అట్టలు తులిపేసుకుని మళ్ళీ పిల్లలను పెట్టుకుని పేపర్ లాంటిది ఏదైనా అడుగుని పెట్టుకోవడం వల్ల రెట్ట లాంటివి వేయడం దాని మీద వస్తాయండి. రెట్టని మనం తీసేసుకున్నట్లయితే దాంట్లో పెట్టేసుకుని ఒక 1 రోజులు కనుక సపరేట్ చేయగలిగితే అండి పిల్లల్ని సేవ్ చేసుకోవచ్చు. మనం పిల్లల్ని కనుక మనం అలా వదిలేసుకుంటే ఉదాహరణ ఒకటి అలా పొడుచుకుంటూ ఉంటాయి. పిల్లల్ని ఉదాహరణ ఒకటి గాయపరుచుకుని పిల్లలు డ్యామేజ్ అయిపోతాయండి. ఆ కోపం మీద ఏం చేస్తాయంటే ఉదాహరణ ఒకటి మన పిల్లలు వీక్ అయిపోయినా కానీ పొడుచుకుంటూ ఉంటాయండి. అలా పొడుచుకోవడం వల్ల పిల్లలు బాగా వీక్ అయిపోతాయి. మనం కనుక అట్టపెట్టిలో కనుక పిల్లల్ని పెట్టుకున్నట్లయితే 1 రోజులు అట్లా సపరేట్గా ఉంచేసినట్లయితే పిల్లలు తర్వాత కొన్ని గైలు కొన్ని నాసులు అయిపోయి పిల్లలు సపరేట్ అయిపోతాయండి. సపరేట్ అయ్యి ఇవ్వడం వల్ల డ్యామేజ్ అని తగ్గుద్ది. మనం ఉదాహరణ చూసి ఒకటి బెదిరిపోతూ ఉంటాయి. మనం కనుక పిల్లల్ని సపరేట్ చేయకపోతే పిల్లల్ని ఎక్కువ నష్టపోతూ ఉన్నాయని. అదేవిధంగా పిల్ల ఈ నొప్పుల వల్ల మేత సరిగ్గా తీసుకోదు కాబట్టి పిల్ల సైజు కూడా తగ్గిపోతుందండి. మిగతా పిల్లలతో పోల్చుకుంటే ఆ టైంలో పొడుచుకున్న పిల్లల సైజు తక్కువగా ఉంటాయండి. పొడుచుకున్న పిల్లల సైజు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. ఆ టైంలో
పిల్ల పోషుకోవడం వల్ల ఒళ్ళు నొప్పులు చేసి మేత తగ్గించేస్తుందండి. మేత తగ్గించేయడం వల్ల పిల్ల కొద్దిగా వీక్ అవుతూ ఉంటుంది, పిల్ల సైజులో కూడా మార్పు వస్తూ ఉంటుంది. మేత తిన్న పిల్లలు సైజ్ అవుతూ ఉంటాయి, మేత తినలేని పిల్లలు వీక్ అయిపోతూ ఉంటాయి. చూడండి, ఆ పిల్లలకి పిల్ల సంబంధం లేదు. ఇది తలంతా పడవడం వల్ల మేత తక్కువ తీసుకుంటుంది, అన్నిటికీ బెదిరిపోతూ ఉంటుందండి. ఈ పిల్లల్ని మనం సపరేట్ చేసుకుని పొడుచుకున్న వాటిలో ఇది ఒక పిల్లండి, అదొకటి ఇదొకటి. తలన బాగా చర్మం మొత్తం పోయిందండి. ఈ రెండు పిల్లల్ని సపరేట్ చేసుకోవడం లేదు. మెల్లగా ఇవి కోడి నుంచి దూరం అయిపోతుందండి, కోళ్ళు పిల్లల్లో కలవే ఇవి. ఈ మన పిల్లల్ని సపరేట్ చేసేసి వెరగ పెట్టినట్లయితే, కొన్ని రోజులు సపరేట్ చేసినట్లయితే ఇప్పుడు నేను ఈ రెండు పిల్లలే కాబట్టి ఇలా సపరేట్ చేసుకోగలుగుతున్నానండి. మీ ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్కువ పిల్లలు ఇలాగా పొడుచుకుంటూ ఉంటాయండి. ఎక్కువ పిల్లలు ఇలా పొడుచుకోవడం వల్ల మనం ఇలా మనకి గూడు కానీ గంపలు కానీ దొరకవు కాబట్టి అలాంటి సమయంలో బాక్సుల్లో పెట్టుకోవడం వల్ల మనం పిల్లల్ని సేవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు నాకు మిగతా అన్నీ సపరేట్ అయిపోయింది, ఈ రెండు పిల్లలే కాబట్టి రెండింటిని ఇలా గూట్లో పెట్టేస్తున్నాను. సాయంత్రం గూటుకు వచ్చే సమయంలో ఈ పిల్లల్ని లేట్గా చీకటి పడినాక గూట్లో కలపడం వల్ల తల్లి కింద ఉంటుందండి. మళ్ళీ తెల్లవారుజామున ఉదయం మనం అన్నిటికంటే ముందు ఈ పిల్లల్ని సపరేట్ చేసేయాలండి, లేదా అన్నీ కలిపి పిల్లల్ని డ్యామేజ్ చేసేస్తూ ఉంటాయి. కోడి కింద వెచ్చదనం కోసం మనం పిల్లల్ని కలిపినప్పుడు ఉదయం పూట చీకటి గమనంగానే మనం పిల్లల్ని సపరేట్ చేసేసుకోవాలండి కోడి దగ్గర నుంచి. లేకపోతే పిల్లలన్నీ కలిపి మళ్ళీ ఆ తల మీద పొడుచుకోవడం వల్ల చర్మం పడైపోతూ ఉంటుంది, పిల్ల ఇంకా వీక్ అయిపోయి చనిపోతూ ఉంటుంది. అందువల్ల మనం ఏదైనా సపరేట్ బాక్స్లో పెడితే ఉన్నప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి లేదండి. బాక్స్లో వేడిగానే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఇలా కనుక ఉంచుకున్నట్లయితే పిల్లని కనుక తల్లి దగ్గర నైట్ ఖచ్చితంగా ఉంటుంది, తల్లి దగ్గర వేసినప్పుడు చీకటి పడ్డాక వేసుకోండి. మళ్ళీ చీకటిగా ఉండగానే బయటికి తీసేసుకోండి, పిల్లల్ని సపరేట్ చేయండి అండి. లేకపోతే అన్ని పిల్లలు కలిసి తల మీదే పొడిచేస్తూ ఉంటాయి, దానివల్ల పిల్ల వీక్ అయిపోతూ ఉంటుంది. చూడండి, కోళ్ళు గడ్డి మనం కనుక పశువులు ఉన్నట్లయితే గడ్డి కోసుకొచ్చుకుంటాం కదా, దానిలో ఈ విధంగా పెచ్చ మొక్కలకు సంబంధించి ఆకులు ఉంటే ఆకులను ఈ విధంగా తింటాయండి. మనం కోసుకొచ్చిన గడ్డిలో ఈ విధంగా తినడం వల్ల ఇబ్బంది ఏమి ఉండదండి. ఉదయం పూట మంచు పట్టేసి ఉంటుంది కాబట్టి గడ్డి మీద ఆ మంచుతో కలిపి చిగురు తినేయడం వల్ల ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ విధంగా ఉన్నప్పుడు గడ్డిని ఆకులు ఎలా తినొచ్చండి, దీనివల్ల ఆకులకు సంబంధించి మన కోడి శరీరంలో ఇమ్యూనిటీని సంబంధించుకుంటుందండి, కోడి వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకుంటుంది ఈ విధంగా ఆకులు తినడం వల్ల. మీరు గడ్డి కోసుకొచ్చేటప్పుడు కూడా ఔషధ మొక్కలకు సంబంధించి ఆకులను తీసుకొచ్చి అలా పెట్టుకోవడం వల్ల కోళ్ళు ఈ విధంగా ఆకులు తింటా ఉంటాయండి. ఆ పెట్ట నల్లకి నెమలు పెడుతుంటాను చూడండి, ఈ విధంగా ఆకులు తినడం వల్ల ఇలా గడ్డిలో ఆకులు తింటా ఉంటాయండి. ఇది గడ్డి ముదురుగానే ఉంటుంది, ఆకులు తింటాయి కాబట్టి ఇబ్బంది ఉండదండి. లేత చిగురులు తినడం వల్ల ఇబ్బంది అవుతుంది, అది కూడా ఉదయం పూట మనం మంచుతో కొన్ని వదిలేయడం వల్ల మంచు ఏం చేస్తుందంటే గడ్డి మీద పట్టి ఉంటుందండి. ఆ మంచుని చిగురు కలిపి తినేయడం వల్ల కోళ్ళ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి, ఈ విధంగా తినడం వల్ల ఇబ్బంది ఉండదండి. ఈ విధంగా తినొచ్చు. ఈ విధంగా కోళ్ళు తినడం వల్ల కోడి బాడీ సహజసిద్ధంగా ఇమ్యూనిటీని పెంపొందించుకుంటుందండి. ఈ విధంగా పెంపొందించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏమైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెట్టినప్పుడు కోడి బాడీ దానికి సిద్ధంగా ఉండి వాటిని అధిగమిస్తుందండి. కోడి జబ్బులు తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది. ఒక చిన్న విషయం చెప్తానండి, కోడి పిల్లల్లో కనుక వెనకాల కొద్దిగా పచ్చరంగా ఉంటుందండి, మీకు కోడి పిల్లని చూపిస్తాను. ఇదిగోండి, ఈ విధంగా కనుక పచ్చరంగులాగా బ్లూ కొద్దిగా బ్లూ పచ్చరంగులాగా కనపడుతూ ఉంటుందండి. ఈ విధంగా కనపడినప్పుడు కోడికి సంబంధించి లివర్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నట్టండి. కోడి పిల్లకి లివర్కి సంబంధించి ఇబ్బందులు ఉన్నట్టు ఉండే కొద్దీ ఈ విధంగా మనం ఏం ట్రీట్మెంట్ చేసుకోకుండా వదిలేసినట్లయితే పిల్ల మెల్లగా రెట్ట తెల్లగా పారిన రెట్ట వెనకాల భాగంలో అతుక్కుపోయి పిల్ల వీక్ అయిపోయి చనిపోతూ ఉంటాయండి. ఈ విధంగా పిల్లలో వీక్ అయిపోయినప్పుడు లివర్కి సంబంధించింది మీరు ఏమైనా మెడిసిన్ వాడుకుంటే లివర్కి సంబంధించి వాడుకోండి అండి. హోమియోపతికి సంబంధించి లివర్ టానిక్లు కూడా బాగా పనిచేస్తాయండి. మీరు ఆల్రెడీ ఇప్పటి వరకు మెడిసిన్ వాడి ఉంటారు కాబట్టి ఒక్కసారిగా మెడిసిన్ వాడేయడం వల్ల మానేయడం వల్ల ఉపయోగం ఉండదండి, కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ ఉండాలి. హోమియోకి సంబంధించి లివర్ టానిక్ బాగానే పనిచేస్తుందండి. ఈ విధంగా వెనకాల కనుక ఈ విధంగా ఉంటే దానికి సంబంధించి లివర్ ప్రాబ్లం ముందు ముందులో మనకి లివర్కి సంబంధించి ఇబ్బందులు ఎదురవుతుంది. ఈ విధంగా వెనకాల పచ్చగా ఉన్న పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి, ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ట్రీట్మెంట్ చేసుకోండి అండి. అలా కనుక పచ్చగా ఉన్నట్లయితే మనకి పిల్లల్లో త్వరలో ఆరోగ్య సమస్యలు తలెత్తాయని అర్థం చేసుకోవాలి లివర్కి సంబంధించి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పొడమే ఫార్మ్స్ ట్రిబుల్ అన్న యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.